Hi, greetings of the day. This is Shanmuka from DS Chats. I'm a stock market trainer as well as mentor, not a SEBI registered advisor. This video is purely for the educational purpose. As a process of intraday trading, manam intraday patterns gurinchi chustunnamo. So ippudu nenu meeku descending 45 descending pattern gurinchi explain chestanu. Descending triangle pattern. So ee pattern movements ela unnayi, ee pattern tho highest probable trades ela iskochu anedi ippudu explain chestanu. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ 30 మినిట్స్ లో ఒక మార్కెట్ లో అయితే చేసింది. సో ఫస్ట్ 30 మినిట్స్ లో చేసిన లో హై సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద తీసుకుంటే అట్ 11 AM ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసి మార్కెట్ అయితే ఒక హై ఫార్మేషన్ లో ఉంది. సో హై ఫార్మేషన్ అయిన దగ్గర నుంచి దెన్ అగైన్ వన్ లో ట్రై టు రిట్రేస్ అప్ సైడ్ లోవర్ హై అండ్ ఫెయిల్డ్ ఆప్షన్ దెన్ అగైన్ బాటమ్ సైడ్ దెన్ అగైన్ హై సైడ్ దెన్ అగైన్ లోవర్ సైడ్. సో ఈ ప్యాటర్న్ లో ఈ కన్సాలిడేషన్ లో హయ్యర్ సైడ్ హయ్యర్ లోస్ ఫామ్ అయింది, ఇక్కడేమో ఫ్లాట్ గా ఉంది. వన్స్ ఈ జోన్ ని బ్రేక్ చేయగానే స్ట్రీప్ గా ఫామ్ వచ్చింది. ఇలాంటి హై ప్రాబబుల్ ట్రేడ్స్ ని మనం కనుక యాక్యురేట్ గా తీసుకోవాలనుకుంటే అదర్ ఇండికేటర్స్ అండ్ డేటాస్ ని ఫాలో అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అదర్ ఇండికేటర్స్ అండ్ డేటాస్ ఏమేమి ఫాలో అవ్వాలి, వాటిని బేస్ చేసుకుని ట్రేడ్ ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది నేను నెక్స్ట్ రెగ్యులర్ క్లాసెస్లో చూపిస్తాను. ఇప్పుడైతే మీరు చూస్తుంది 45 డిగ్రీస్ అప్ సైడ్ మూమెంట్, దెన్ అగైన్ ట్రయాంగిల్ డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్. ఇన్ ద లాస్ట్ వీడియోలో డిసెండింగ్ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ చూసాము, ఇప్పుడు డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ చూస్తున్నాం. థ్యాంక్ యూ, సీ సూన్. ఐల్ క్యాచ్ అప్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సీ సూన్, టేక్ కేర్, బై బై. ఇదంత బాగా